హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెల్ ఐకోన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ కుక్కర్లు గౌన్లు స్టూళ్ళు కోళ్ళు ఏం రా బాబు మన దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఏదైనా సీజన్ మొదలైందంటే దానికి సంబంధించిన వస్తువులకు ఎక్కడ లేని గిరాకీ వస్తుంది కరోనా సమయంలో శానిటైజర్లు మాస్కులు గ్లౌజులు హ్యాండ్ వాష్కు విపరీతమైన డిమాండ్ వచ్చింది ఇప్పుడు కూడా అది కొనసాగుతోంది ఇక ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎలక్షన్స్ ఎఫెక్ట్తో మార్కెట్లోని కొన్ని వస్తువులకు డిమాండ్ పెరిగింది ముఖ్యంగా ఎన్నికల గుర్తులకు సంబంధించిన వస్తువుల కొనుగోళ్లు బాగా పెరిగాయి ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ గుర్తులను పోలిన వస్తువులను వాటర్లకు పంచుతున్నారు కుక్కర్లు ప్లాస్టిక్ స్టూళ్ళు గౌన్లు ఇలా తమ సింబల్స్ను వాటర్లు గుర్తుంచుకునేలా ఇంటింటికి పంపిణీ చేస్తున్నారు వాటర్లకు పంచడానికే కాదు ప్రచారానికి కూడా ఈ వస్తువులను వినియోగిస్తున్నారు ఎన్నికల్లో అభ్యర్థులకు కుక్కర్లు గౌన్లు స్టూళ్లు మాత్రమే కాదు మంచాలు కత్తెర్ల వంటివి కూడా వచ్చాయి దీంతో చిన్న చిన్న మంచాలు తయారు చేయించి ప్రచారం చేస్తున్నారు ఇక చిన్న సైజులో ఉంటే సరిగ్గా కనిపించవు గనుక పెద్ద సైజు బొమ్మ కత్తెర్లను తయారు చేయించి ప్రచారం చేస్తున్నారు మంచాల కత్తెరల సంగతి ఎలా ఉన్నా ఎన్నికల పుణ్యమా అని మార్కెట్లో కుక్కర్లు స్టూల్స్కి మాత్రం కొరత వచ్చి పడింది ఒకేసారి వేలాది మంది అభ్యర్థులు సర్పంచ్ వార్డు మెంబర్ బరిలో ఉండడంతో వాటర్ల సంఖ్యకు తగ్గట్లుగా వస్తువులు పంచాల్సి వస్తోంది అభ్యర్థులు వారి అనుచరులు ఎగబడి మరీ కొనుగోలు చేస్తున్నారు తూర్పుగోదావరి జిల్లా అమలాపురం డివిజన్లు వార్డుల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు చాలామంది తమకు గుర్తులుగా కేటాయించిన కుక్కర్లు ప్లాస్టిక్ స్కూళ్లను ఎగబడి కొనేశారు తమకు గుర్తులు కేటాయించిన తక్షణమే ఇలా కుక్కర్లు ప్లాస్టిక్ స్టూళ్లు కొనుగోలు చేయడంతో మార్కెట్లో వీటికి డిమాండ్ పెరిగింది వార్డుల్లో సాధారణంగా వంద నుంచి నాలుగు వందల వరకు ఉంటాయి తొలి విడతలు వంద మందికి పంచి తర్వాత మిగిలిన వారికి పంచుదామంటే మార్కెట్లో కుక్కర్లు స్టూళ్లు దొరకని పరిస్థితి నెలకొంది కోనసీమ వ్యాప్తంగా ప్రస్తుతం ఇదే పరిస్థితి నెలకొంటున్నట్లు తెలుస్తోంది దీంతో అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది సగం మందికి పంచి మిగిలిన వారికి పంచుకుంటే ఓట్లు పడవేమోనని కంగారు పడిపోతున్నారు కొన్ని ప్రాంతాల్లో వాటర్లను ప్రసన్నం చేసుకునేందుకు చికెన్ పంచుతున్నారు మరి కొన్ని చోట్ల ఏకంగా ఇంటికో కోడిని పంబడీ చేస్తున్నారు కర్నూలు జిల్లాలో ఓ అభ్యర్థి ఇంటికి ఓ కోడినిస్తే ప్రత్యర్థులు రెండు కోళ్లను పంచుతున్నారు దీంతో గ్రామాల్లో కోళ్లకు కూడా గిరాకీ వచ్చిపడింది కొన్ని చోట్ల డిష్ టీవీ కనెక్షన్లు కూడా ఇప్పించినట్లు ఆరోపణలు వచ్చాయి గుర్తులకు సంబంధించిన వస్తువుల పంపిణీపై వాటర్లు మాత్రం జోకులు పేల్చుతున్నారు కుక్కర్లు గౌన్లు స్టూలు గుర్తులు వచ్చాయి కాబట్టి పంచుతున్నారు అదే ఉంగరాలు బైకులు కార్లు ట్రాక్టర్లు వంటి గుర్తులు వస్తే ఈ అభ్యర్థులంతా ఏం చేసేవారు జోకులు కూడా పేల్చుతున్నారు మొత్తానికి పంచాయతీ ఎన్నికల గుర్తులు అభ్యర్థులకేమో కానీ వ్యాపారస్తులకు మాత్రం బాగానే కలిసి వచ్చాయి